సర్వచ్చారు సార్. ఏం బాబు వారు పలకరించబోయాను సార్. ఎందుకో ఆ రోజు భాస్కర్ బాబు గారు కొంచెం సీరియస్ గా ఉన్నారు సార్. నమస్కారం బాబు. నమస్తే. ఏంటి వీరన్న, బాగున్నావా? హలో, ఆ చెప్పవే లలిత, ఇప్పుడే ఫామ్ హౌస్ కొచ్చామే. అయ్యా, రూమ్ రెడీగా ఉందా? అంతా రెడీగా ఉందయ్యా. సరే, బ్యాగ్ పైన పెట్టు. అలాగా. ఓకే బాయ్, ఉంటానే. ఎవరు? లలిత. లలిత ఏంటంట? ఏముంది, మీ పెళ్లి ఎప్పుడా అని అడుగుతుంది. నువ్వేం చెప్పావు? తెలియని విషయాలు అడిగినప్పుడు ఏం చెప్పాలో తెలీదుగా. ఎటకారమా? కాదు, నిజం. లావణ్య, భార్యాభర్తలుగా ఉండడానికి తాళి కడితే సరిపోతుంది, కానీ ప్రేమికులుగా ఎంజాయ్ చేయాలిగా. అందుకే ఇంకొంతకాలం ఆగుదాం. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమ చచ్చిపోదుగా, భయం ఎందుకు? భయం కాదు, అయిష్టం. లావణ్య, అప్పుడే ఎందుకు? ఇప్పుడు మనం ఇద్దరే ఉన్నాం, రేపు పెళ్ళైన తర్వాత కూడా మనం ఇద్దరమే ఉంటాం. బాధపడకు, పెళ్ళైన తర్వాత పిల్లలు కూడా ఉంటారు. చనువు ఎక్కువ ఇచ్చానని సెటార్లు వేస్తున్నావా? ఆ చనువు అసిస్టెంట్ గా కాదు, కాబోయే భార్యగా. హో, ఓకే ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. లేదు భాస్కర్, మన పెళ్లి డేట్ ఫిక్స్ చేయాల్సిందే. ఓకే బేబీ, అలాగే చేద్దాం. కమ్ ఆన్, లెట్స్ గో. ఏంటది? టాబ్లెట్. దేనికి? బలం కోసం. బలంగానే ఉన్నావుగా. నాకు ఇప్పుడు మూడో నెల. మరి నాకెందుకు చెప్పలేదు? ప్రెగ్నెన్సీ అని చెప్పి పెళ్లి విషయం అడుగుదామని ఈవేళ కలుద్దామన్నా. పెళ్లి గురించి తర్వాత, ముందెళ్ళి మంచి డాక్టర్ని కలువు. అంటే నాతో ఆడుకున్నావా? వాడుకుంటున్నాను. నీకు తెలివిందని ఉద్యోగం ఇచ్చాను అనుకుంటున్నావా? సాలిడ్ గా ఉన్నావని ఇచ్చాను. అంటే వయసుంది, అందం ఉంది, నీ మీద మోజు. నేనంటే ఇష్టం లేదా భాస్కర్? నాకు సిగరెట్ అన్నా కూడా ఇష్టమే, ఎందుకంటే అది టెన్షన్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. కాల్ చేశాక కాల్ కింద వేసి నలిపేస్తాం గాని జోబులో పెట్టుకొని తిరగంగా. నాకు సిగరెట్ ఎంతో, నువ్వు అంతే. కాకపోతే నువ్వెక్కువ సుఖాన్ని ఇస్తావు. అంటే సిగరెట్ నేను ఒకటేనా? నువ్వంత సాడిస్ట్ అనుకోలేదు. నీ టైం దగ్గర పడింది. నీ విషయం ఇప్పుడే మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. అర్జెంట్ గా ఓ పెద్ద గుణసంచి తీసుకురా. అలాగే బాబు. పెద్ద గుణసంచి ఎందుకు అబ్బా?
ఏదో బాబు. వద్దులే బాబు, ఇప్పటికే చాలా ఎక్కువైంది. ఎవరు లేరుగా బాబు. లావణ్య వీరే ఇక్కడ. ఎవరు లేరు బాబు. నీకు కనిపించట్లేదా? కనిపించట్లేదు. అదిగో ఇక్కడ లావణ్య. ఎవరు లేరు బాబు. లావణ్య నిజంగా నా కళ్ళ ముందు తిరుగుతున్నట్టే ఉంది వీరా. ఇంతకు ముందు ఆ కళ్ళల్లో ప్రేమ కనిపించేది, కానీ ఇప్పుడు ఆ కళ్ళల్లో కసి కనిపిస్తుంది. అదేం లేదులే బాబు, మిమ్మల్ని ఆవిడ బాగా ప్రేమించింది కదా, అందుకనే మిమ్మల్ని వదలలేక ఇక్కడెక్కడే తిరుగుతుంది. వదలలేక కాదు వీరా, నన్ను కూడా తంతు తీసుకెళ్దాం అనుకుంటున్నట్టుంది బాబు. తప్పు చేశాను వీరా, చాలా పెద్ద తప్పు చేశాను. భయం వేస్తుంది వీరా. బాధ అంటే ఏంటో తెలియదు కాబట్టి దాన్ని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు, కానీ భయం అంటే ఏంటో తెలుసు, అందుకే భయంకరంగా ఉంది. ఏం కాదులే బాబు, ఎలా జరగాలో అలా జరుగుద్ది. Oh, my God.